Hi viewers, welcome to Creative Corner. పేపర్ బ్యాగ్స్ ని యూజ్ చేస్తూ హ్యాండ్ పపెట్స్ ఎలా తయారు చేసుకోవటం చూపిస్తాను ఈరోజు మీకు. సో ఇక్కడ వచ్చేసి జస్ట్ వీ రిక్వైర్ వన్ పేపర్ బ్యాగ్, అంటే స్మాల్ సైజ్ ఆర్ ఎనీ బిగ్ సైజ్, మీరు చేసే పపెట్ దాని సైజ్ని బట్టి ఉంటుంది. We require one paper bag and one paper plate and some oil pastels colors. Man chese hand puppet vachesi elephant tayar chestunnam ippudu ante enugo. So daniki vachesi manam ikkada first oka paper plate undi. So dinni manaki ikkada center lo ikkada circle laga manaki design kanipistundi. So ee circle varaku manam cut chesukovali paper. సో ఈ విధంగా కట్ చేసుకున్నాక మనం ఆల్రెడీ మనం ఇట్లా ఫస్ట్ ఇలా ఐస్ మనం మార్కర్తో ఫస్ట్ డ్రా చేసి పెట్టుకోవాలి. డ్రా చేసి పెట్టుకున్నాక దీనికి వచ్చేసి మనం ఇప్పుడు ఇక్కడ బ్లాక్ పేపర్ బ్యాగ్ తీసుకున్నాం. సో దీనికి వచ్చేసి మనం కొద్దిగా అంటే ఎలిఫెంట్ కొద్ది కలర్ఫుల్గా మనం పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏదైనా పపెట్స్ మనం తయారు చేసేటప్పుడు కొద్దిగా డిఫరెంట్గా కలర్ఫుల్గా ఉంటేనే బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఆయిల్ పేస్టల్ తీసుకున్నాను బ్లూ కలరు. సో ఫేస్ వచ్చేసి మనం ఇక్కడ బ్లూ కలర్తో మనం కలరింగ్ చేసుకోవాలి. సో ఐస్ మీద కలరింగ్ చేయకుండా సైడ్స్ నుంచి మెల్లిగా కలరింగ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఇక్కడ ఫేస్ వచ్చేసి మనం బ్లూ కలర్తో కలరింగ్ చేసేసుకున్నాం. అలాగే దీనికి ట్రంక్ కూడా మనం ఇక్కడ ఇందాక కట్ చేసిన పేపర్ ఏదైతే ఉందో ఈ ఎక్స్ట్రా పోర్షన్ మనం ట్రంక్ లాగా మనం కట్ చేసుకోబోతున్నాం. సో దీన్ని వచ్చేసి మనం హాఫ్గా కట్ చేసేసి మీరు సైజ్ చూసుకొని ఇప్పుడు ట్రంక్ కొద్దిగా మీరు ఇక్కడ వీ షేప్లో కూడా కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా వీ షేప్లో మనం కట్ చేసుకోవాలి ట్రంక్కి. సో దీనికి కూడా మనం కలరింగ్ చేసేసుకున్నాక మీకు ఇలా ఈ విధంగా మనకి కలరింగ్ అయిపోతుంది. సో దీన్ని ఫస్ట్ మనం ఇక్కడ జాయింట్ చేసుకోవాలి. దీనికి వచ్చేసి నేను కొద్దిగా గ్లూ డ్రాప్స్ యూస్ చేస్తున్నాను పేస్ట్ చేయడానికి. సో ఈ విధంగా మనం గ్లూ డ్రాప్స్ పెట్టినాక ఇలా కరెక్ట్గా సెంటర్ చూసుకొని కొద్దిగా కర్వ్ షేప్లో మనం ఇది స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకున్నాక ఇప్పుడు అంటే ట్రంక్ కిందకి నుంచి మనం టూ టస్క్ లాగా మనం ఇక్కడ ఎక్స్ట్రా పేపర్ మనం యూస్ చేస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి మీకు టస్క్ అంటే దంతాలాగా మనం మార్కర్తో మీకు చూపిస్తాను ఎలా డ్రా చేసుకోవాలో. సో సేమ్ పేపర్ని కొద్దిగా కర్వ్ షేప్లో మనం ఇక్కడ కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీకు టూ టస్క్ రెడీ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం గ్లూ డ్రాప్తో సో ఈ విధంగా కొద్దిగా ట్రంక్ని లిఫ్ట్ చేసి ఇక్కడ ఇలా ఫిక్స్ చేసుకోవాలి ఫస్ట్, అలాగే సెకండ్ కూడా. సో ఇక్కడ వచ్చేసి ఫేస్ టస్క్ అలాగే ట్రంక్ కూడా రెడీ అయిపోయిందండి. సో దీనికి వచ్చేసి ఇప్పుడు మనం ఎలిఫెంట్కి ఇయర్స్ తయారు చేసుకోవాలి. ఇయర్స్ తయారు చేసుకోవడానికి ఇంకొక అంటే సెమీ సర్కిల్ ఒక హాఫ్ పేపర్ ప్లేట్ తీసుకొని దీన్ని ఇట్లా మధ్యకి కట్ చేసుకోవాలి. సో ఇవి వచ్చేసి ఇప్పుడు ఎలిఫెంట్కి ఇయర్స్ లాగా రెడీ అయిపోతాయి. సో ఈ విధంగా రెడీ అయిపోతుంది. సో దీనికి కూడా మనం ఫస్ట్ ఇట్లా కలరింగ్ చేసుకోవాలి. కలరింగ్ చేసుకున్నాక ఇక్కడ మన దగ్గర ఏదైతే రెడీగా మనకి ఇట్లా పేపర్ బ్యాగ్స్ అవైలబుల్ ఉంటుంది. సో ఈ పేపర్ బ్యాగ్స్ మీద అంటే బేస్లో ఇక్కడ మీకు ఇట్లా ట్రయాంగిల్ షేప్లో మీకు ఈ ఫోల్డింగ్ కనిపిస్తుంది. ఈ ఫోల్డింగ్ ప్లేస్లో మీరు ఏదైతే పేపర్ ప్లేట్ మనం కలరింగ్ చేసామో ఆయిల్ పేస్టల్స్తో ఇలాగ ఈ విధంగా మనం ప్లేస్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు గ్లూ డ్రాప్ తీసుకొని గ్లూ డ్రాప్ల పైన ఈవెన్ గమ్ కూడా యూస్ చేయవచ్చు. మీరు ఇలా ఫ్యాబ్రిక్ గ్లూ అవైలబుల్ ఉంటుంది మార్కెట్లో, ఫ్యాబ్రిక్ గ్లూ కానీ లేదంటే ఫెవికాల్తో కూడా మీరు అంటించవచ్చు. సో ఇప్పుడు ఈ పేపర్ ప్లేట్ని ఏదైతే మనం కలరింగ్ చేసామో ఇయర్స్ కోసం అంటే చెవుల కోసం ఇది మీరు ఇలా ఫిక్స్ చేసుకోండి ఇక్కడ. అలాగే నెక్స్ట్ కూడా నెక్స్ట్ అంటే లెఫ్ట్ సైడ్ ఇయర్ కూడా మీరు ఇలా ఫిక్స్ చేసుకోవాలి. సో ఫైనల్గా వచ్చేసి ఇందాక మనం ఆల్రెడీ జాయింట్ చేసి పెట్టుకున్న ఈ ఫేస్ అంటే ట్రంక్ అండ్ ఎలిఫెంట్ ఫేస్ ఉంది కదా, ఇది కూడా మనం ఇలాగా ఇక్కడ అంటించాలి.
సో దీనికి కూడా మనం ఇక్కడ బ్లూ డ్రాప్స్ మనం ఫిక్స్ చేస్తున్నాం. సో ఫైనల్గా వచ్చేసి ఇక్కడ అంటే లెగ్స్ లాగా మనం చూపించడానికి ఇలా కొన్ని సెమీ సర్కిల్ స్మాల్ వైట్ పేపర్స్ని మనం ఇలాగా కట్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి ఎలిఫెంట్ నెయిల్స్ లాగా మనం చూపిస్తున్నాం ఇప్పుడు. ఈ విధంగా గ్లూస్ ఈ విధంగా గ్లూ పెట్టేసి ఈ సెమీ సర్కిల్స్ని మనం ఇలా పేస్ట్ చేసుకోవాలి. సో ఈవెన్ ఇక్కడ చూడటానికి మీకు ఎలిఫెంట్ లెగ్స్ లాగా మీకు కనిపిస్తుంది. సో విత్ పేపర్ బ్యాగ్తో మనం హ్యాండ్ పప్పెట్ ఇస్ రెడీ. సో ఇది ఇప్పుడు ఎలా యూస్ చేయాలంటే జస్ట్ ఇది కొద్దిగా ఓపెన్ చేసి పేపర్ బ్యాగ్ని మీ రైట్ హ్యాండ్ లోపలికి ఇట్లా పెట్టేసి మీరు బ్యాగ్ని ఇట్లా ఓపెన్ చేసి ఇక్కడ మీరు హ్యాండ్ ఇట్లా ఫోల్డ్ చేసుకొని సో ఇప్పుడు ఈ విధంగా మీరు పిల్లలకి స్టోరీస్ చెప్పచ్చు. సో దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ కూడా మీరు సింపుల్ మెటీరియల్తో యూస్ చేస్తూ సో పిల్లలకి కలరింగ్ వర్క్ ఇచ్చి సో వాళ్ళ చేత మీరు ఈ విధంగా సింపుల్ హ్యాండ్మేడ్ పప్పెట్స్ తయారు చేసి వాళ్ళకి చిన్న చిన్న స్టోరీస్ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. సో ఇంట్లో అయితే ఇంట్లో చిన్నపిల్లలకి చాలా అట్రాక్టివ్గా అంటే చిన్నపిల్లలు స్టోరీస్ వినటానికి కూడా ఇష్టపడతారు. ఏదైనా ఒక క్యారెక్టర్ని మనం చూపిస్తే వాళ్ళకి ఇంకా స్టోరీని చాలా క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళం అవుతుంది. సో చూసారు కదండి, సింపుల్ మెటీరియల్ అంటే సింపుల్ పేపర్ బ్యాగ్ అలాగే పేపర్ ప్లేట్ని యూస్ చేస్తూ ఇలా మనం డిఫరెంట్ క్యారెక్టర్స్ మనం క్రియేట్ చేసుకొని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తే మన స్టోరీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా ఈజీగా వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో మీరు కూడా ఈ సింపుల్ టెక్నిక్ ఫాలో చేసి పిల్లలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారని భావిస్తూ మరి వచ్చే ఎపిసోడ్లో మరి సరికొత్త ఐటమ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.